హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ స్టాక్స్ దిస్ ఇస్ జగన్మోహన్ కార్పొరేట్ ట్రైనర్ కమ్ సైకాలజిస్ట్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం బికాజ్ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది దీని లోన్లీనెస్ ఆర్ టాకింగ్ అబౌట్ బేసికలీ ఐసోలేషన్ సాలిటరీ రైట్ రకరకాలుగా దీని టర్మినాలజీ ఉంది డిప్రెషన్ ఉంది రైట్ ఒంటరితనము అని రకరకాలుగా అంటూ ఉంటాము సో దాని గురించి కొద్దిగా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం మనం వాట్ ఈజ్ బేసికలీ లోన్లీనెస్ తనకు తానుగా ఒక ఇమోషనల్ రెస్పాన్స్ టు అ సిచ్యువేషన్ ఒక లోన్లీ ఇమోషనల్ డిప్రెస్డ్ ఇమోషనల్ రెస్పాన్స్ టు అ సిచ్యువేషన్ ఏవైనా జీవితంలో ఎదుర్కోలేనప్పుడు తనకు తాను రైట్ ఒక ఫ్లవర్ ఒక ముడుచుకపోయినట్టుగా ఒక ఫ్లవరు తనకి తాను సరెండర్ అయిపోయి ఒక విక్టిమ్ స్టేట్లో ఉండే పరిస్థితిని మనం ఒంటరితనం అని అంటాం సాలిటరీ స్టేజ్ అంటాం దెన్ దీనివల్ల లాభము నష్టం ఏంటనేది నష్టాలు ఎక్కువ ఉన్నాయి కానీ లాభం మాత్రం ఏవి జరగదండి ఇది యాక్చువల్లీ ఆ నెగిటివ్ స్టేట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఒకటి లవ్ లోన్లీనెస్ అని ఏదైతే అంటు ఒంటరితనం ఏదైతే అంటున్నామో తనకు తానుగా వాలంటరీగా ఒక చాయిస్గా చేసుకుని ఉండడం వేరు లేక పరిస్థితుల ప్రభావం వల్ల తను ఒంటరిగా అయిపోవడం వేరు తనకు తానుగా చాయిస్ చేసుకున్న ఒంటరితనం ఏదైతే ఉంటుందో అది మెడిటేషన్ అనొచ్చు రైట్ దాని యొక్క సాలిటరీ స్టేజ్ అనొచ్చు దాని యొక్క రీసెర్చ్ మోడ్ అనొచ్చు దాన్ని ఇంకేదైనా ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద తను ఏదో ఎక్స్ప్లోర్ చేయడానికి తన స్టడీ టైం అనొచ్చు రీసెర్చ్ టైం అనొచ్చు కానీ పరిస్థితుల వల్ల ప్రభావం వల్ల ఏవైతే ఉన్నాయో తను ఒంటరితనం తను ఒంటరిగా అవ అయిపోవడము రైట్ బాయ్ కానీ గర్ల్ కానీ ఒంటరిగా మిగిలిపోవడం అనేది విచ్ ఈస్ రియలీ నాట్ ఒక మంచి మోటివేషనల్ ఫ్యాక్టర్ కాకుండా ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది దీని వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయనేది మీకు అందరికీ తెలిసిందే డిప్రెషన్ మోటివేషన్ సుసైడల్ టెండెన్సీస్ రైట్ దాని నుంచి ఎవరిని తప్పించలేరు రైట్ ఇదొక విక్టిమైజేషన్ ఆ స్టేట్ ఆఫ్ విక్టిమైజేషన్ అంటాం కానీ దీన్ని మనము ఒక ఆపోజిట్గా ఒక పాజిటివ్ మోడ్లో ఆలోచిస్తే దిస్ ఈజ్ సంథింగ్ యూనో విచ్ ప్రొడక్టివ్గా కూడా టర్న్ అవుట్ చేసుకోవచ్చు ఒక ఐసోలేటెడ్గా ఉన్న తర్వాత కూడా తను ఉన్న ఎన్వైర్న్మెంట్ని పక్కడు బందీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ మై ఎగ్జాంపుల్ రైట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ నేను ఇంట్లో ఐసోలేటెడ్గా ఉన్నాను అనుకోండి సాలిటరీగా ఉన్నాను అనుకోండి ఐ హ్యావ్ నా రూమ్ని నేను ఎలా క్రియేట్ చేసుకుంటాను అంటే సైడ్ కీబోర్డ్ పెట్టేసుకుంటాను సైడ్ లైబ్రరీ ఉంది ఒక సైడ్ కంప్యూటర్ సిస్టమ్ ఉంది రైట్ ఒక సైడ్ గిటార్ ఉంది ఒక సైడ్ వైలన్ ఉంది ఇలా ఇన్స్ట్రుమెంట్స్ ప్రతి ఒక్కటి అంటే వన్ ఆర్ ది అదర్ ఫామ్ ఏదో ఒక ఫామ్లో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఒక ఎన్వైర్ ఒక గార్డెన్ క్రియేట్ చేసుకున్నాను పెట్స్ని క్రియేట్ చేసుకో పెట్స్ తెచ్చుకున్నాను బుక్స్ తెచ్చుకున్నాను కంప్యూటర్ సో ఇలా మనము కూడా రైట్ మనని మనము ఎంకరేజ్ చేసుకోవడానికి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ హీలింగ్ సెల్ఫ్ హెల్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పరిస్థితుల్లో ఒంటరితనంగా విక్టిమైజ్ అయ్యే ఆప్షను లేదు ఎక్కడ ఏ డిక్షనరీ ఏ బుక్ ఏ బైబుల్ ఖురాన్ భగవద్గీత ఎక్కడా చెప్పింది లేదు ఒంటరిగా నువ్వు మిగిలిపోవాలి నువ్వు ఒంటరి వాడివి అనేది పరిణామాలు చెప్పారు నువ్వు ఇలా చేస్తే ఒంటరి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి సో దానికోసం మనం ఏం చేయాలి చాయిస్ బేస్డ్గా నువ్వు ఒంటరి వాడివి అంటే నీ వరకు నువ్వు ఎలాంటి యాక్టివిటీస్తో ఎంగేజ్డ్ అయి ఉన్నావు ఎన్ని రకాల యాక్టివిటీస్ చేస్తున్నావు ఎన్ని గంటలు చేస్తున్నావు ఏ ఛానల్ ఎన్ని రోజులు నడుపుతున్నావు ఎంత కన్సిస్టెంట్గా నువ్వు ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నావు స్టెప్ బై స్టెప్ ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్కి రైట్ ఎలా వెళ్తున్నావు వర్టికల్గా హారిజాంటల్గా నువ్వు అన్ని ఆరు సబ్జెక్టులు చేస్తున్నావా లేక ఒకే సబ్జెక్ట్లో మాస్టరీ వరకు వెళ్తున్నావా రైట్ ఫ్రమ్ ఎల్లో బెల్ట్ నుంచి వైట్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ వరకు వెళ్తున్నావా లేదా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో రైట్ వరల్డ్లో ఉన్న సైకాలజీలో ఉన్న సబ్జెక్ట్స్ అని మ్యాథమెటిక్స్లో ఉన్న వర్టికల్స్ అని ఫిజిక్స్లో ఉన్న వర్టికల్స్ అన్ని అన్ని రకాలుగా తను దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హవ్ ఎవర్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఒంటరితనం అనేది ఒక విక్టిమైజ్డ్ స్టేట్ రైట్ దాన్ని మనం పాజిటివ్గా మలుచుకోవాలంటే మన దినచర్యలు ఏవైతే ఉంటాయో మన రుటీన్లో ప్రతి ఒక్కటి మనకు మన కోసము ఇప్పుడు నేను ఒంటరివానయ్యాని అంటే నా దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ లేదు నా దగ్గర టైం మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ లేవు నేను ఏది నా డెసిషన్ మేకింగ్ అంత స్ట్రాంగ్గా లేదు అనేది మనం గుర్తుకు చేసుకోవాలి సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక స్కెడ్యూలింగ్ డెవలప్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ రైట్ పాయింట్ బై పాయింట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు బి యూనో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఆర్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఆర్ ఏప్రిల్ థర్టీ ఎయిత్ ఆర్ సమ్థింగ్ ఏదో డేట్ అనుకోండి ఆ డేట్ ప్రకారం మనం క్యాక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇఫ్ ఇట్ ఈస్ ట్వంటీ ఎయిట్ జనవరి థర్టీ వన్ డేస్ అండ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ దట్ ఇస్ ఫిఫ్టీ నైన్త్ డే సో ఈరోజు ఫిఫ్టీ నైన్త్ డే సిక్స్టీ ఎయిత్ డే నేను ఏం చేస్తాను సిక్స్టీ ఫస్ట్ డే సిక్స్టీ సెకండ్ డేస్ రోజు కౌంట్ చేసుకుంటూ తన గ్రోత్ని తను ఒక ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఒకటి డెవలప్ చేసుకోవాలి ఒంటరిగా అయ్యే ఛాన్స్ లేదు ఎవరు ఐడియాలజీ ఇవ్వరు ప్లస్ ఒంటరిగా ఉన్నవాడికి ఒక లెసన్ ప్లాన్ కూడా ఎక్కడ లేదు ఏ కోర్సు కూడా లేదు ఒంటరి వాడికి రైట్ బట్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ మనకు చాలా ఉన్నాయి తినడానికి బిర్యానీలు ఎన్నో ఉన్నట్టు వాడికి యాక్టివిటీస్లో ఎంగేజ్ కావడానికి ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఒక ప్లేయర్కి ఆడుకోవడానికి ఎన్నో గేమ్స్ ఉన్నాయి సో మనం ఆ మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలోకి వెళ్ళాలి రైట్ రకరకాలుగా మన చాయిసెస్ తీసుకుంటాలి మనం గేమ్ ఆడుతూ ఉండాలి పది మందితో మూమెంట్ ఉంటూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మన గ్రోత్ పాత మన డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉండాలి ఏజ్ వైజ్గా చాలామంది ఎంతోమంది పిల్లల్ని చూస్తుంటారు స్కూల్కి వెళ్లకుండా కాలేజెస్కి వెళ్ళి కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి రైట్ దాని తర్వాత జాబ్ నుంచి రిటర్న్ వచ్చేసి ఐసోలేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్నో రకాలుగా రీజన్స్ ఉంటాయి దాంట్లో ఫుడ్ డైట్ ప్లాన్ సరిగా ఉండదు స్లీప్ ప్లాన్ సరిగా ఉండదు స్లీప్ స్కెడ్యూలింగ్ సరిగా ఉండదు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్స్ ఉంటాయి డిఫరెంట్ స్టేజెస్ డిఫరెంట్ చాయిసెస్ ఆఫ్ డైట్ ఉంటుంది రైట్ దాంట్లో మీరు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఎలాంటి స్లీప్ డిజార్డర్ స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్నాయి ప్లస్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు మీరు డే మొత్తంలో ఎన్ని రకాలుగా ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్ యాక్టివిటీస్ ఉన్నాయి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకునే విధంగా మోటివేట్ చేసుకునే విధంగా మీరు ఎన్ని బుక్స్ చదువుతున్నారు ఎన్ని వీడియోస్ చూస్తున్నారు ఎంతమందిని కలుస్తున్నారు ఎంతమంది మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు సో ఇదంతా ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్లా మిమ్మల్ని మీరు ఒక ఆపరేటింగ్ సిస్టంగా ఊహించుకొని మీరు ముందుకు వెళ్తూ ఉండాలి దాంట్లో కావాల్సిన అప్లికేషన్స్ వేస్తూ ఉండాలి రైట్ మీ యొక్క రన్నింగ్ వాకింగ్ టాకింగ్ ఒక ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉండాలి కానీ స్టేజ్ ఆఫ్ విక్టిమైజేషన్కి మాత్రం దయచేసి వెళ్ళకూడదు స్పెషల్గా సెలబ్రిటీస్కి స్పోర్ట్స్ మెన్కి పర్ఫార్మర్స్కి ఈ సాలిటరీ లైఫ్ స్టైల్ ఒకటి చాలా తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు రైట్ సెలబ్రిటీస్ని చూస్తుంటాము చాలామంది వాళ్ళు ఒక్కసారి సెలబ్రిటీ అయిన తర్వాత సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అందరు కలుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు పనిచేస్తూ ఉంటారు సో వాళ్ళ మధ్యలో వాళ్ళు మెసల్లేక ఒంటరిగా అయిపోతూ ఉంటారు సో వాళ్ళకి ఏ ఆవిగేషన్స్ ఏ ఆప్షన్స్ ఉండకుండా కానీ అలా జరగకుండా వాళ్ళు కూడా ఒక చిన్న చిన్న కొన్ని అసోసియేషన్స్తో కొన్ని క్లబ్స్తో కొన్ని చారిటీ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కలిసి చాలా యాక్టివ్గా ఒక యాక్టివిస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటారు రైట్ ఈవెన్ ది స్పోర్ట్స్ మ్యాన్ చాలా మంది స్పోర్ట్స్ మెన్ కూడా రైట్ ఎన్నో రకాలుగా ఎన్నో విజిట్స్ చేస్తూ ఉండాలి ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండాలి సెల్ఫ్ మోటివేషన్ అనేది వాళ్ళ దగ్గర ఏవైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్తో ఇంకా పది మందిని క్రియేట్ చేయవచ్చు ఇంకా పది మందికి ఒక మంచి దారి చూపెట్టవచ్చు అనే ఆలోచన కూడా ఉండాలి నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ ఉండాలి లేదా అలా ముందుకు వెళ్తూ ఉండాలి సో ఎన్నో రకాలుగా మనం ఎన్నో ఆప్షన్స్ వెతుక్కోవచ్చు స్పెషలీ గర్ల్ చైల్డ్లో గర్ల్ చైల్డ్లో ఈ ఒంటరితనం అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి ఎందుకంటే స్పెషలీ వాళ్ళు ఏదైతే బాయ్స్ ఎంతగా సోషల్గా మూవ్ మూవ్ అవుతుంటారో గర్ల్స్ అంతగా మూవ్ కారు అండ్ మన ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ కూడా అలానే ఉంటుంది మన ఫ్యామిలీ కల్చర్ కూడా గర్ల్స్ని అంతా ఓపెన్గా మా బయటికి సొసైటీలో తిరగడానికి ఛాన్సెస్ ఇవ్వరు సో అలాంటి సమయంలో గర్ల్ చైల్డ్ ఎనీ ఎవ్రీ గర్ల్ చైల్డ్ రాదర్ త్రూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ కానీ ఆల్టర్నేట్ ఇయర్స్ కానీ అకాడమిక్ ఇయర్ కానీ ప్రతి ఒక్కసారి ఎక్కడో ఏదో ఒక ఇంటర్వ్యూల్లో వాళ్ళు ఒంటరిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి టైంలో వాట్ 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 ఆర్ దే సపోజ్ టు డూ రైట్ ఎంగేజ్ అవుతూ ఉండాలి ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్టింగ్ ఏదో చేయడము ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడము రైట్ కుకింగ్ నేర్చుకోవడము అలాంటి కాకుండా ఏదైనా స్పోర్ట్స్లో వెళ్ళడము మ్యూజిక్ నేర్చుకోవడము ఇలాంటివి ఎన్నో కళలు ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి సో పేరెంటులు ఫ్రమ్ ఏ పేరెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పేరెంట్గా కంపల్సరీగా వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన ఛాన్సెస్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం గర్ల్ చైల్డ్ కూడా తను ముందుకు వచ్చేసి తను కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో తను షీ హస్ టు ప్లేస్ ఇట్ బిఫోర్ ది పేరెంట్స్ నాకు పేరెంట్స్కి ఇలా డియర్ పేరెంట్ నాకు ఇలా కావాలి నేను ఇది చేయాలనుకుంటున్నాను జరి ఎంగేజ్ కావడానికి ఛాన్స్ చేయాలి చెప్పాలి వాళ్ళు రైట్ అండ్ స్పెషల్లీ చైల్డ్లో ఎప్పుడైతే ఈ సాలిటరీ ఐసోలేషన్ ఏదైతే డెవలప్ అవుతుందో అది ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం అది ఒక డిమాండెడ్ బేసిస్ డిమాండింగ్ బేసిస్ మీద చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పేరెంట్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఎప్పుడైతే పిల్లల్లో ఇది అయితే ఆలోచన వస్తుందో నేను ఒంటరి వాడిని అవుతు అవుతున్నాను నాకు ఫ్రెండ్స్ తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్ అందరూ ఊళ్ళో వెళ్ళిపోతున్నారు లేదా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఫెస్టివల్కి వెళ్ళిపోతున్నారు నేను ఒక్క ఒక్కని అయిపోతున్నాను ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఎదురు చూస్తూ ఉంటారు అలా టైంలో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఒకవేళ అలా వర్కౌట్ కాలేదు అంటే రీసెంట్గా చూసారు ఏదో ఒక ఫైవ్ డేస్ హాలిడే వచ్చినప్పుడు అందరు పేరెంట్స్ అందరూ అందరు వాట్సాప్లో గ్రూప్స్ అందరు గ్రూప్ గ్రూప్ మెంబర్స్ అందరూ అందరికీ మెసేజ్ కొడుతున్నారు మీ పిల్లల్ని ఈ సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళ ఇంటికి పంపించండి ఉగాది సందర్భంగా వాళ్ళ తాతయ్యల దగ్గరికి పంపించండి వాళ్ళ అమ్మమ్మల దగ్గర పంపించండి నానమ్మల దగ్గర పంపించండి విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అది మంచి సోషల్ మెసేజ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే కల్చర్ మనది సిచ్యువేషన్లో వెళ్తుందో రైట్ ఈ ఇప్పుడు అది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అయిపోయింది గ్రాండ్ పేరెంట్స్తో కలిపి కలిపి అనేది ఎంగేజ్ కావడం అనేది సో దట్స్ ఆల్ అబౌట్ ది లోన్లీనెస్ టుడే రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బి ఎంగేజ్డ్ థ్యాంక్ యూ